యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక చేరువచ్చిన వచ్చిన ప్రియులందరికీ రభ ద్వారా నవందన తెలియజేస్తూ ఉన్నాను మంచిది దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం యాకోబు పత్రిక ఒకటో అధ్యాయం వచనం ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను ఇరవై ఒకటి అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకునకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనై ఉండు ఎవడైనానూ వాక్యము వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకుని మనుషుని పోలి ఉన్నాడు వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణ నియమములో తేరిచూచి నిలకడగా ఉండివాడు ఎవడో ఉండివాడెవడో నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయి ఉండి తన క్రియలో ధన్యుడగును విని మరుచువాడు కాక క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును ప్రార్థన చేసుకుందాం పరమ తండ్రి మీకు స్తోత్రాలు నా తండ్రి మీరు మాతో మీరే మాతో మాట్లాడమని మాకు అవసరమైనది నాయన మా ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనది మేలుకరమైనది విశ్వాసంతో మాట్లాడగలిగినది నాయన జీవము గల దేవుడువైన మిమ్మల్ని జీవముతో సేవించేది ఆత్మతో సేవించేది మంచి మనస్సాక్షితో సేవించటానికి మా మనసాక్షిని శుద్ధి చేసేది నాయన నిర్మలమైన మంచి మనసాక్షిని ఇచ్చే మీ మాటలు మాకు అనుగ్రహించమని నాయన మాలో సత్క్రియలు జరిగించే మీ మాటలు జీవం గల మీ వాక్కులు మాకు దయచేయమని యశూ క్రీస్తు వారు మా ద్వారా పనిచేయనట్లుగా ఆయనను మాకు నేర్పించమని మా హృదయంలో ఆయనను ఆయన మాటలను ప్రతిష్ఠించమని మాలో ఉన్న జీవము ఆయనేనని మా జీవితం ఆయనేనని నాయన మా సర్వ సర్వము సమస్తము క్రీస్తేనని అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళమని క్రీస్తు స్వరూపలు దయచి మని యేసుక్రీస్తు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రిల్లారా ఇది యాకోబు పత్రికలో రెండో అధ్యాయం ఇరవై ఆరో వచనములో ఒక మాట ఉంది ఈ మాట అనేకులను అభ్యంతర పరుస్తంది చూడండి ఇరవై ఆరో వచనం ప్రాణము లేని శరీరం ఎలాగుమృతము అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు పదిహేడు వచనంలో కూడా చూడండి అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైన దగును విశ్వాసము ఏమిటండి విశ్వాసము క్రియలు లేనిదైతే విశ్వాసం ఒంటరిగా ఉండిపోతుందంట ఒంటరిగా ఉండిపోయి ఏమైపోద్ది మృతమైందంటే చచ్చిపోయింది అయిపోద్ది అంటే అది చచ్చిపోయిన విశ్వాసం అన్నమాట ఆ తర్వాత ఇరవై ఇరవై వచ్చును వ్యద్ధుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అంటే ఏంటి క్రియలు లేని విశ్వాసం ఫలాలు రావు ఫలాలు ఉండవు అని నువ్వు తెలుసుకుని కోరుచున్నావా అని ఆ తర్వాత ఇరవై రెండవ వచ్చును విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసింది విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలగజేసింది తర్వాత ఇరవై నాలుగో వచ్చును మనుషుడు విశ్వాసమూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించి తరి మనుషుడు విశ్వాస మూలమున మాత్రమే కాదట క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీనివలన గ్రహించి తరి వీటన్నిటి సారం ఏంటంటే ఇరవై ఆరు వచ్చిన అనమాట ప్రాణము లేని శరీరము ఎలాగు మృతము అంటే ప్రాణం లేకపోతే శరీరం ఏమంటారు శవం అంటారు కదా దానివల్ల ఉపయోగం ఏముందా లేదు అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే అంటే క్రియలు లేని విశ్వాసాన్ని చావుతో పోల్చాడు మరణంతో పోల్చాడు అందుకే లోకంలో దేవుడికి దేవుడి పట్ల చాలామందికి విశ్వాసం ఉంది కానీ వాళ్ళు క్రియలు లేవా అంటే లేవా ఉన్నాయి కానీ ఆ క్రియలు దేవుడు కోరిన క్రియలు కాదు దేవుడు చేయమన్న క్రియలు కాదు అది గమనించుకోవాలి మొదట మనం సింపుల్గా ఆలోచన చేస్తే ఆ క్రియలు దేవుడు చేయమన్న క్రియలు కాదు కనుక వారిలో క్రియలు అంటే ఉన్నాయి క్రియలు కానీ ఆ క్రియలు వారిని బ్రతికించే క్రియలు కాదు కానీ చంపే క్రియలు వాటిని హెబ్రి పత్రికలు ఏమన్నాడంటే నిర్జీవ క్రియలు అన్నాడు ఏ క్రియలు అవి నిర్జీవ క్రియలు అంటే అర్థమేంటి నిర్జీవం అంటే జీవము లేనివి మృతమైన క్రియలు అంట అంటే మృత మృ చచ్చిపోయిన క్రియలు ఉంటాయా చూడండి తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచనంలో ఆ పదం వాడబడింది చూడండి ఏమంటది నిర్జీవ క్రియలు ఉందా తొమ్మిది అధ్యాయం ఎబ్రి తొమ్మిది పద్నాలుగు క్రీస్తు యొక్క రక్తము ఎబ్రి తొమ్మిది పద్నాలుగు నిర్జీవక్రియలు విడిచి అన్నాడు వాటిని విడవమన్నాడు ఆ తర్వాత అదంతా వద్దు నేను పదం చూపిస్తున్నాను నిర్జీవక్రియలు అట్లేమన్నాడు విడిచిపెట్టమన్నాడు అక్కడ తర్వాత ఆరో ఒకటి ఒకటో వచ్చును కాబట్టి నిర్జీవక్రియలు విడిచి రెండుసార్లు విడిచిపెట్టమన్నాడు ఏంటయ్యి నిర్జీవక్రియలు అంటే మామూలు బా అక్షరార్థంగా తీసుకున్నా అవి ఏ క్రియలు జీవము లేని క్రియలు వాటి వల్ల ఉపయోగం ఏమీ లేదు అది చచ్చిన స్థితి అంటే ఇంకా వీటిని ఏమనొచ్చు అంటే ఈ నిర్జీవ క్రియలు అంటే పాపములు అపరాధములు అనొచ్చు లేకపోతే మనిషి శరీరంతో చేసేవన్నీ సూర్యుని కింద నరులు పడుతుండే పాట అంతా వ్యర్థమన్నాడా ఉపయోగం అన్నాడా అర్థమయ్యా అంటే నరుడు తన కష్టంతో తన తాను కష్టపడి చేసుకున్నదంతా వ్యర్థమవుతుంది అంటే దేవుని లేకుండా దేవుని సహాయం లేకుండా దేవుడు తనకిచ్చిన తన అమయబాలతో తన ఆయుష్కాలంలో తన కష్టంతో తన బలంతో తన ధనంతో చేసేవన్నీ ఏంటి నిర్జీవ క్రియలు అనమాట అంటే అవి అవి ఆ ఆ క్షణం అంటే ఎప్పుడైతే చేస్తున్నామో ఆ చేసే సమయానికి ఉపయోగపడతాయి ఇంకా చెప్పాలంటే మనుషులకు కనబడాలని చేసేవన్నీ అప్పుడు వెంటనే వచ్చేస్తుందాన్ని ప్రతిఫలం వస్తుంది రాదా ఆ మతేశ్వార్త వార్త ఆరోగ్యంలో చెప్పాడు మీరు వాటి ఫలము పొందారు అని ఏమని మనుషులకు కనబడాలని చేసేవి దానం కానీ ధర్మం కానీ ధర్మకార్యాలు కానీ కదా ప్రార్థనలు కానీ కనబడాలని చేస్తారు దేవుడు కనబడాలని కాకుండా మనుషులు కనబడాలని చేస్తారు అప్పుడు మనుషులు మిమ్మల్ని పొగుడతారు అప్పుడు వాటి ఫలం మీరు పొందారు అన్నాడు అంటే ఏం పొందాం ఏం కావాలని చేసాం మనం మనుషులు మనల్ని చూడాలని చేసాం మనుషులు ఎదుటి చేసాం మనుషులు మనల్ని పొగిడారు అప్పుడు మనం వాటి ఫలాన్ని ఏం చేసాం పొందేసినట్టే కానీ దేవుడు చూడాలని చేస్తే ఫలం ఇచ్చేది ఎవరు దేవుడు కాబట్టి దేవుడు చూడాలని చేసేవాడు విశ్వాసంతో చేస్తాడు మనుషులు చూడాలని చేసేవాడు శరీరంతో చేస్తాడు తన బలంతో చేస్తాడు తన సామర్థ్యంతో చేస్తాడు తన జ్ఞానంతో చేస్తాడు తన తెలివితేటలతో చేస్తాడు అంతేనా దేవుడు చూడాలని చేసేవాడు ఒకటే విశ్వాసంతో చేస్తాడు మనుషులు కనబడాలని చేస్తాడు దేవుడు చూడాలని చూస్తాడా దేవునికే కనబడాలని చేస్తాడు అందుకనే మీకు మత్త ఆరోగ్యమే దీనికి ఇంకా అన్నిటికీ సమాధానం మరి ఒకటిలో ఏమను చూడండి మనుషులకు కనబడవలెనని కాక కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు అద్భుతం కదా దేవుని వాక్యం ఫస్ట్ మాటలోనే మొత్తం తేల్చేసాడు మొత్తం అర్థమైతే అర్థం చేసుకుంటే మనుషులకు కనబడే వాళ్ళని వారి ఎదుటి నీతి కార్యాలను చేయకుండా జాగ్రత్త పడండి ఒకవేళ కనబడాలని చేశారు అనుకో దేవుడి దగ్గర మీరు ఫలం పొందరు కానీ మనుషుల దగ్గర పొందేస్తారు అందుకని రెండో వచ్చినలో ఆ విషయం చెప్పాడు కావున నీవు ధర్మము చేయినప్పుడు మనుషుల వల్ల ఘనత నవలని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగునని ముందర బోర ఊదింపవద్దు వారు తలము పొంది ఉన్నారని మీతో చెప్తున్నారు మను మనుషులు కనపడాలని ఫలానా ఆయన ఏం చేస్తున్నాడు అన్నదానం చేస్తున్నాడు ఫలానా ఆయన వస్త్రదానం చేస్తున్నాడు బూర్లు పెట్టుకున్నాడు సాంబార్ పెట్టుకున్నాడు అన్నం పెట్టుకున్నాడు గ్లాసులు తెచ్చారు పులిహార ఖర్చు పలానా అయింది అన్నట్లుగా ఇలా బోర ఊదించటం అనేది ఉంది చూసారా అది లోకం చేస్తుంది కానీ విశ్వాసులు అవి చేయరట ఇక్కడ ఫలం పొందేశారు వాళ్ళు పేరు చదవలేదనుకో ఏం చేస్తారు కౌరు పెట్టేస్తారు మా పేరు చదవలేదు ఏంటది నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఎవరో ఒకవేళ చదవకపోతే చూడండి మూడో వచ్చిన చూడండి మనం ఎలా చేయాలో చెప్పాడు నీవైతే ధర్మం చేసినప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చెయ్యి చెయ్యునది నీ ఎడమ చేతికి తెలియకుండవలను అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చాను చూసారా మనుషులు చూస్తే మనుషుల వల్ల ఫలం పొందేస్తాం అయిపోయింది నీకు అక్కడ ఏమి లేదు ఇక ఇక దేవుడి నుంచి ఏమీ లేదు మనుషుల నుంచి పొందాలనుకున్నాం మెప్పు మనుషులు చూడాలనుకున్నాం మనుషులు కనబడాలనుకున్నాం కనబడ్డాం మన పేరు అందరూ చెప్పుకుంటున్నారు పలానా సాయి గారు అందరికి భోజనాలు పెట్టారు స్వీట్ పులిహోరతో ఫలానా ఆయన మరి ఉచిత వైద్యము వైద్యము క్యాంప్ పెట్టారు మందులు ఇచ్చారు అండి కంటి పరీక్షలు చేశారు అలాగే రక్తదానం చేశారు ఇలాగా రకరకాలుగా రక్తదానం వస్త్రదానం ఇవేవో చేస్తూ ఉన్నారు ఇవన్నీ మనుషులు కనబడాలని చేసినప్పుడు వాటి ఫలం ఏమైంది పొందేస్తాం మనుషులు కనబడ్డావు మనుషులు పొగిడారు మనుషులు మనల్ని ఆహా ఓహో అన్నారు పొందేస్తాం కానీ ధర్మకార్యాలు ఎవరు చూడాలని చేయాలంట అదిగో రహస్యమందు చూచు నీ తండ్రి నాలుగు వచనంలో అదే చెప్పాడు వీటిని ఏమంటారు వీటిని అంటే రహస్యంగా చేయటం అంటే అర్థమేంటి విశ్వాసంతో చేయాలి దేవుడు చూడాలని చేసే కార్యాలను ఏమంటారు విశ్వాసంతో చేసేవి దేవుని కనపడాలంటే విశ్వాసంతో చేస్తాం మనుషులు కనపడాలంటే విశ్వాసం అవసరం లేదు చేసే శక్తి ఉండాలి చేయడానికి డబ్బులు ఉండాలి అవునా కదా ఉంటే చేసేయచ్చు ఉంటే చేసేయచ్చు మీకు ఊరంతా బట్టలు పంచాలని ఉంది ఊరంతా పంచాలని ఉంది ఆ ఎంతమంది ఉన్నారో ముందు జనాభా ఎంతమంది ఉన్నారో తెలుసుకుంటారు ఎన్ని కుటుంబాలయ్యే తెలుసుకుంటారు ఇన్ని ప్యాంటు షర్ట్లు ఇన్ని చీరలు పిల్లలకి ఇన్ని డ్రెస్సులు అనుకున్నారు అనుకోండి మొత్తం లెక్క వచ్చేది పంచాలి అనుకున్నారు లెక్కలు చూస్తున్నప్పుడే ఎందుకు లెక్కలు చూస్తున్నారని ఎందుకు ఎవరన్నా ఎంక్వైరీ చేస్తున్నారు అనుకున్నప్పుడు కొద్ది మందికి తెలుస్తుంది ఆ తర్వాత పలానా రోజున పలానా ఆయన మన ఇంటింటికి వస్త్రదానం చేస్తారు ఉన్నవారికి లేని వారికి అందరు బట్టలు పెడతారు అని అన్నప్పుడు ఆ బట్టలకు ఎంత ఖర్చు అవుతుందో ఆ బట్టలు ఎక్కడ దొరుకుతాయో ఒకవేళ ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అయ్యే డబ్బులు మనకు మన దగ్గర ఉంటే మిల్లుకి ఆర్డర్ ఇస్తే ఏ మిల్లుడైనా తయారు చేసి ఇస్తాడు ఆ సమయానికి మనం తిరిగి మరలా పంచవచ్చు అంటే ఇప్పుడు ఈ చేయడానికి మనకేం కావాలి చేసే సామర్థ్యం ఆ ధనము ఆ సమయం ఆ ఆయుష్ అన్నీ కావాలి అవునా కదా అవి ఉంటే చాలు అవన్నీ ఉన్నాయి కానీ ఆ టైం ఆ సమయానికి మనం ప్రాణం పోతే పంచలేము కదా ఆయనే చచ్చిపోయాడు అంటే ఇంకెవరో కూడా వాళ్ళ పిల్లలు ఉంటే ఎందుకులే ఆయనే చచ్చిపోయాడు మీరు ఎవరికాళ్ళు తీసుకెళ్ళిపోండి అంటే ఎత్తుకెళ్ళిపోతారు ఉపయోగం ఏమన్నా ఉందా కానీ విశ్వాసంతో చేసేటువంటి క్రియలు గురించి ఇక్కడ చెప్పాడు ఐదో వచనంలో ప్రార్థన గురించి చెప్పాడు ప్రార్థన గదిలోకి వెళ్ళి తలుపు చేయమని ఆరో వచనంలో చెప్పాడు రహస్య మందు చూచిన తండ్రిని ప్రార్థన తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్య మందు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును ఇక ఏడో వచనంలో అన్యజనుల వల్ల వ్యర్థమైన మాటలు చంపవద్దు విస్తరించి మాట్లాడ్డు వలన దేవుడు మా మనవి వినబడతా వింటాడని పాటలు కూడా విస్తారంగా పాట అన్ని పాటలు వద్దండి ఎవరికోసం పాడుతున్నారు కొంతమంది తెలియదు ఇప్పుడు సంఘాల్లో కూడా పాటలు పాడడం కోసం వెళ్తున్నారు కొంతమంది మనుషులు కనబడాలి నేను బాగా పాడాలి ట్రైనింగ్ దానికోసం ఓకే ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసేసి వాక్యానికి టైం ఇవ్వరండి పాట పాటవ్వబోతే గొడవ అయిపోద్ది అని గారు ఏం చేస్తారు పాటకిస్తారు ఇస్తారు వాక్యం తగ్గిపోద్ది వాక్యం చెప్పి చెప్పాలన్నది అంటే దేవుని ఆత్మకార్యానికి అడ్డం వచ్చేస్తారనమాట అసలు ఏది క్షేమం పాటలా వాక్యమా వాక్యమే పాటలు ఎప్పుడైనా పాడుకోవచ్చు కానీ వేళ ఆనందం కోసం ఆ సాతాను పని ఏం చేస్తారంటే సాతాను పని చేస్తారనమాట మనుషుల్ని బ్రతికించే జీవింపజేసే వాక్యం సరిదిద్దే వాక్యం సత్క్రియలకు పురుకొల్పే వాక్యాన్ని ఏం చేస్తారు దానికి మాత్రం సమయాన్ని దొంగిలించేస్తారు వాక్యం టైం పోతుందంటారు మళ్ళా తర్వాత వీళ్ళు దొంగిలించిన సమయం గురించి ఎవడో మాట్లాడ్డు గంటల గంటలు పాటలు పాడతారు వాళ్ళ స్వర్థాల కోసం వాళ్ళ శోకుల కోసం మన సమయాన్ని మన ఆయుష్ని దొంగిలిస్తూ ఉంటారు ప్రతి చోట ఇంతే పెళ్ళిళ్ళు చూడండి పెళ్ళి బుద్ధిగానే పెళ్ళిలో నాకు పెళ్ళిలో నాకు ఎంత బాధ కలుగుద్దు పెళ్ళిలో పెళ్ళిళ్ళు బుత్తిగానే యేసు ప్రభుని మరలా మరలా సిలివేస్తారు వీళ్ళు చేసే ప్రతి ఆసం యేసుప్రభుని సిలివేసినట్టే ఉంటది ఎందుకంటే పెళ్ళిలో ప్రభువుని పిలిచి యేసు ప్రభు చెప్పేది అందరూ వినేటట్టుగా చేయాలి వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఏముందండి పెళ్ళి అంటే ఏముంది ఒక ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని దేవుడి ముందు నిలబెట్టుకోవాలి పెళ్ళంటే ఆ రోజు జరిగే కార్యక్రమం కాదు ఆ రోజు జరిగే ఫోటోలు వీడియోలు కాదు అసలు పెళ్ళంటే పెళ్ళంటే జీవితకాలం ఏంటి జీవితకాలం నిబంధన నిలబెట్టుకోవాలి పెళ్ళంటేనే ఆ రెండు రోజులు ఆనందంగా ఇలా దిగి ఇలా దిగి ఇలా దిగి ఆ తర్వాత ఇలాగ డిస్కొని డిస్కొని డిస్కొట్టు కొట్టుకుంటూ ఉంటే ఉపయోగం ఏమైనా ఉందా కాదండి వాళ్ళు ఇద్దరు ఏక జీవితకాలం అంతా వాళ్ళు కలిసి ఉండాలి ఆ నిబంధనను నిలబెట్టుకునేది జీవితకాలం పెళ్ళంటే పెళ్ళంటే వివాహం అంటే మన దగ్గర ఒక రోజు జరిగేది రెండు రోజులు జరిగేది మన వాళ్ళు లోకంలో ఐదు రోజులు పెళ్లి చేస్తారు మూడు రోజులు పెళ్లి చేస్తారు కొంతమంది ఐదు రోజులు పెళ్లి చేస్తారు ఇంకొంతమంది ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటారు వాళ్ళు వేసిన బాటిని బట్టి కానీ దేవుడు కోరిన వివాహం ఒక రోజుతో అయిపోయేది కాదు పెళ్ళి అయిపోయింది అంటారు ఏంటి పెళ్ళి అయిపోయిందంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఆ ప్ర ఆ రోజు వాళ్ళిద్దరిని ఏకం చేశారు కలిపారు ప్రమాణం చేయించారు లేదా కట్టించారు ఏదో చేయించారు కార్యక్రమాలు భోజనాలు పెట్టారు అయిపోయిందంటారు అయిపోయిందా అయిపోయిందా స్టార్ట్ అయింది ఆ రోజే పెళ్ళి పెళ్ళి మొదలయ్యింది ఏంటి ఆ తంతు ఆ పూర్తయిందా అంటే ఆ రోజు తంతు పూర్తయింది మీకు విషయం అర్థమైందా ఆ రోజు తంతు వివాహములో మొదటి రోజు తంతు పూర్తయింది అంతే పెళ్ళి అయిపోలేదు ఈ భాష తప్పు పోయిందా అయిపోయిందా అయ్యింది పోయింది నిజమే అది చాలా మంది జీవితాల్లో నిజమే అది ఎందుకు మూడు రోజులకే విడాకులు కావాలంటున్నారు అందుకే అయిపోయింది పెళ్ళి అయిపోయింది అనకాండి ఇంకెప్పుడునే మీరు అన మనం అనకూడదు విశ్వాసులు అనకూడదు మన విశ్వాసులు కూడా అన్నామంటే అది పోతేద్దే నిజంగానే విశ్వాసులు ఏమనాలి ఆ పెళ్ళి తందు ఈ పెళ్ళి మొదటి రోజు పూర్తయింది ఇక నుంచి చాలా ఉంది వాళ్ళకి పెళ్ళి లేదా లైఫ్ లాంగ్ వాళ్ళు కలిసి ప్రభుని మహింపరచాలి దేవుని కొరకు బిడ్డలను కనాలి ప్రభు ఇచ్చే ఆ బహుమానాలు తీసుకోవాలి ఆ బహుమానాలని ప్రభు కొరకు ప్రభు యొక్క బోధలో శిక్షణలో పెంచాలి అనేకులకు మాదిరికరంగా జీవించాలి ప్రభువుని సేవించాలి ఆరాధించాలి కదా విశ్వాసంతో జీవించాలి కలిసి వాళ్ళిద్దరూ కలిసి జీవించినప్పుడు దేవుడికి మహిమ వాళ్ళు ఏమాత్రం ఆ నిబంధన తగ్గొట్టుకున్నా ఏమంటే భయంకరమైనవి దేవుని బాధ కలిగించే విషయాలు దేవుడిని సిలువేసే విషయాలు అన్నమాట ఈ సమాజం ఎలా ఉంది అంటే ఈ రోజుకి కనీసం మనం ఇలా ఉండగలుగుతున్నాం అంటే దేవుడు ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ అవునా కదా వివాహ వ్యవస్థ కనుక లేకపోయి ఉంటే ఈ సమాజం ఇంకెంత భయంకరంగా ఉంటుందో ఆలోచించుకోండి దేవుని సంకల్పం ఎరగకుండా దేవుని ఉద్దేశం ఎరగకుండా అసలు వివాహములో దేవుని ఉద్దేశం ఏంటి అని తెలుసుకోకుండా పెళ్లి చేసుకుని ప్రమాణం చేసి మళ్ళీ ఆ గారు చెప్పమన్నారు నేను చెప్పాను అంటున్నారు ప్రతి ఒక్కళ్ళను ఏం చెప్పమన్నారంట ఇక ఇక ఇంకా ఆ మిగిలిన పెళ్ళిళ్ళు అనుకో ఆ మంత్రాలకు అర్థమే తెలీదు తెలుసా ఆ మంత్రం అర్థం తెలీదు తాళి కట్టేటప్పుడు కట్టమన్నాడు కట్టేసాను నేను వేసాను మూడు ముళ్ళు మూడు ముళ్ళు ఏ ఎవరైనా వేస్తారు ఇంత చిన్న పిల్లడి దగ్గర నుంచి ముసలమ్మ ముసలవుడి వరకు వేస్తారు ముళ్ళు ఆ ముళ్ళు మాకు బాగా వేస్తారు మూడు ముళ్ళు ఏమో నిలబెడుతున్నాయా ముడులేమో ఏమి నిలబెట్టవు వాళ్ళ హృదయంలో ఆ దేవుని భయం అనేది ఉండాలి ఆ నిబంధనలకు వాళ్ళు విలువనివ్వాలి విధేయత ఉండాలి దేవుని పట్ల అప్పుడే ఇవి సత్కార్యాలు అన్నాడు వీటిని సత్కార్యాలు చేయవలసినటువంటి స్థానంలో సత్క్రియలు చేయవలసినటువంటి స్థానంలో విశ్వాస క్రియలు వీటిని విశ్వాసముతో చేసేటువంటి క్రియలు ప్రార్థన అనేది విశ్వాసం ఉంటే చేస్తారా విశ్వాసం లేకుండా చేస్తారా విశ్వాసం ఉంటేనే ప్రార్థన చేస్తారు ప్రార్థన అనేది జనం ముందు చేసేదా మనుషులు దేవుడి ముందు చేసేదా ఇప్పుడు ఎంతమంది ఉన్నాం ఎంతమంది ఉన్నా ప్రార్థన చేసేటప్పుడు మనుషులు కనబడాలని మనుషులకు వినబడాలని చేస్తున్నావా లేకపోతే కళ్ళు మూసుకుని దేవునికే కనబడాలని చేస్తున్నావా దేవునితో మాట్లాడతాం కళ్ళు మూసుకున్నాం అందుకే ఎవరు ఎవరు ఎవరన్నా ఎవరు కళ్ళు మూసుకున్నారు ఎవరు కళ్ళు మూసుకోలేదు ఎవరన్నా ఆ ప్రార్థన చూస్తున్నారు ఎవరుసే ప్రార్థన వింటున్నారు అని లేదు అందరూ కలిసి ఆమెను లాగున కళ్ళు మూసుకుని ఏకీభవించి మన దేవుడికి వినబడాలని దేవుడు విన విని జవాబు ఇవ్వాలని దేవుడు విని ప్రతిఫలం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం అందుకే సంఘంలో ప్రార్థన చేసిన మరి సమాజంలో వీధి మూలలో మనుషులు కనబడాలి రోడ్ల మీద ప్రార్థన చేయమని చెప్పలేదు దేవుడు కనుక సత్కార్యాలు ఉన్నాయి అవి మనుషులు కనబడాలి అవి సమస్త విధువులైన మంచితనం అన్నాడు దాన్ని ప్రేమన్నాడు సంతోషం కనబడాలి మనలో సమాధానం కనబడాలి కదా కనబడవలసినవి అవేనా మన దెబ్బలాట్లా మన ఫైటింగ్లా మన బూతులా మన పాపిష్టి జీవితమా కాదు కదా మనుషులు కనబడాలని చేసి చెప్పినవి ప్రభు చెప్పాడు వాటి ఏవరో చేయట్లే అదిగో ఇక్కడ చూడండి ఐదో అధ్యాయం పదహారో వచనం మనుషులు ఏం చూడాలి మీ సత్క్రియలు చూడాలి ఎందుకు మీరు వెలిగించబడ్డారు పదిహేను వచనంలో చెప్పాడు పద్నాలుగు పదిహేను వచనాల్లో ఏమన్నాడు దీపం వెలిగించి మీరు లోకమునికి వెలుగు ఏంటి మీరు లోకానికి వెలుగై ఉన్నారు వెలుగు అంటే అందరు కనపడాలి కదా ఆ వెలుగు ఫలం ఏమని చెప్పాడు సమస్త విధములైన మంచితనం ఎందుకంటే దేవుడు మంచివాడు దేవుడు అండి మంచివాడు మోసతో అన్నాడు నా మంచితనం అంతా నీకు చూపిస్తాను కానీ నువ్వు నా రూపాన్ని నువ్వు చూడలేవు అన్నాడు మోస నువ్వు నన్ను చూడలేవు నన్ను చూసిన నరుడు బ్రతకడు కానీ నేను నీకేం చూపిస్తాను నా మంచితనం అంతా చూపిస్తాను అన్నాడు చూపించాడు దేవుడు వీళ్ళరా దేవునికి మనుషులకి ఉన్న తేడా ఏంటంటే దేవుడు తన మంచితనం అంతా ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాడు కానీ దేవుని మంచితనాన్ని అర్థం చేసుకునే మనుషులే లేరు మనుషులు దృష్టత్వాన్ని చూపిస్తారు మనుషులు భ్రష్టత్వాన్ని చూపిస్తారు మనుషులు చెడుతనాన్ని చూపిస్తారు మనుషులు అవిశ్వాసాన్ని చూపిస్తారు కానీ మనుషులు దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారు మనుషుల్లో అంటే విశ్వాసుల్లో కనబడాల్సింది ఏంటంటే విశ్వాసం కనబడాలి విశ్వాసం కనబడడం అంటే ఏంటి ఎలా కనపడతాయి విశ్వాసం మన లోపల ఉంటుంది కదా అంటే మన సత్క్రియల ద్వారా కనబడాలి ఆ సత్క్రియలు మనుషులకి కనబడేటట్లుగా కనబడేటట్లుగా చేయటానికి అవి శరీరక క్రియలు కాదు వేస్త వాస్తవానికి ఇప్పుడు ప్రార్థన ఉంది రహస్యంగా చేయమన్నాడా మనుషులకు కనబడాలని చేయమన్నాడా చూసారా కనబడేటెట్టుకో కూడా చేయొచ్చా చేయొచ్చు చేస్తే ప్రతిఫలం ఏమవుద్ది ప్రార్థన చేసేది మో ఎంత భక్తు ఏకంగా రోడ్డు సెంటర్లో నిలబడి మరీ ప్రార్థన చేస్తుందా మహాతల్లి ఎక్కడా అయిపోయి మన గేట్లో ఎక్కడా గేట్లో ప్రార్థన గేట్లో సెంటర్లో ప్రార్థన చేసేద్దావిడి ఊరంత అక్కడ నిలబడి ఇలా చేతులు ఎత్తేసి ప్రభు ఆ రాలింగి గ్రామం ఆశీర్వదించు దీవించు రక్షించు అందరిని రక్షించని ప్రార్థన చేస్తున్నాం అనుకో ఆవిడ వెంటనే రెండు రోజుల్లో ఊరంతా చెప్పుకుంటారా చెప్పుకోరా అలా నా ఆవిడరా బాబు ఏకంగా మన ఊరిని రక్షించమని కాపాడమని చేతులెత్తి మరీ అక్కడ సెంటర్లో ప్రార్థన చేస్తుంది అని చెప్పుకుంటారు ఆమె ఆ రోజే ప్రతిఫలం ఏమైంది పొందిందో పొందలేదా పొందేసింది దేవుడు జవాబిస్తాడా ఇక్కడ దేవుడికి మహిమ కలుగుతుందా అవమానం కలుగుతుందో చెప్పాలి నాకు అవమానమే ఎందుకు మనుషులు దేవుని మయంపరచరు కానీ విశ్వాసం అండి చెప్తాం వినండి విశ్వాసం అంటే ఆమె గదిలోకి వెళ్ళి రహస్యం తలుపు వేసుకొని ఆకలేసినా సరే భోంచేయకుండా నిద్ర వచ్చినా సరే పడుపు పడుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా ప్రభువుతో ప్రా మాట్లాడుతూ ఉందే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ ఉందే ఆ ప్రార్థన గ్రామానికి మేలు చేస్తుంది ఎందుకంటే రహస్య మందు చూసే తండ్రి ప్రతిఫలం ఇస్తాడని చెప్పాడు అది నమ్మాలి నమ్మితే విశ్వాసం నమ్మకుండా మనుషులకే కనబడాలనుకుంటే అది అవిశ్వాసమే కనుక దేవునికి కనబడేటట్టు చేసేది సత్క్రియ మనుషులకే కనబడాలని చేసేది నిర్జీవ క్రియ దాన్ని బైబిలు రోమపత్రికలోను గలతీ పత్రికలోను ధర్మశాస్త్ర క్రియలు అని చెప్పాడు ధర్మశాస్త్ర క్రియలు అంటే శరీరముతో ఆచరించేవి ఏంటి శరీరముతో ఆచరించేటువంటి క్రియలు ఆ క్రియల వలన కూడా ఎవరో దేవుని ముందు నీతి మందులు కారట పదహారు వచనంలో ఉపవాసం గురించి చెప్పాడు ఆరు పదహారులో నేను చాలాసార్లు గుర్తి చేసిన సంగతులే అది కూడా ఏం చేయాలి రహస్యంగానే చెయ్యాలి రైట్ ఇప్పుడు మనం రోమపత్రికలకు ఒక మాట చదువుకుందాం రోమపత్రిక మూడు అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఇరవై వచ్చిన చూడండి ఇరవయో వచ్చిన చూద్దాం ఇవ్వాలి అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడునో ఆయన దృష్టికి నీతిమంతుడు అని తీర్చబడో మరి ధర్మశాస్త్రం వల్ల ఏమవుతుంది అన్నాడు పాపం అనగా ఎట్టుదో తెలియబడుచున్నది అన్నాడు ఇక్కడ ఏమన్నాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు ఏం క్రియలు ఇక్కడ ఏమని చెప్పాడు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు గలతీ పత్రికలో కూడా చెప్పాడు చూద్దాం పదహారు రెండు అధ్యాయం పదహారు వచ్చిన చూడండి మనము జన్మం వలన యూదులమే కానీ అన్ని జన్లో చేరిన పాపులం కాదు అంటూ మనుషుడు క్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడ్డని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున కాక క్రీస్తునందుల విశ్వాసం వల్లనే నీతిమంతులమని తీర్చబడుకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అసలు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది దేని కొరకు మనం చేసే క్రియల వలన దేవుని ఎదుట నీతిమంతులం కాదు ఏసు విశ్వాసం వల్లనే మనం నీతిమంతులు అవ్వటం కొరకు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాం ఓకేనా అర్థమైందా